చాలా సంవత్సరాల క్రితం ప్రాంతంలో ఒక ఫ్యాషన్ షో ఒకటి ఏర్పాటు చేశారట. చిన్నపిల్లలు యవనస్తులందరూ కూడా దానిలో పాల్గొనొచ్చు అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు ఆ గ్రామంలో చాలామంది ఉత్సాహభరితులు, చాలామంది ఆ ఫ్యాషన్ షోలో పాల్గొనడానికి ఇష్టపడ్డారు. సో ఆ రోజు రానే వచ్చింది. ఆ సాయంకాల సమయంలో కొంతమంది స్వాతంత్ర సమరయోధుల్లా తయారై వచ్చారు. మరికొంతమంది ఇష్టం ఎవరికి ఇష్టమైనట్టుగా వారు తయారై ఆ రోల్స్ ప్లే చేయడానికి, ఆ ఫ్యాషన్ షోలో పాల్గొనడానికి అందరూ కూడా వచ్చారు. సో ఒక వ్యక్తి ఏమో, ఒక చిన్న వ్యక్తి, ఒక బాలుడు, నేను పోలీసులాగా ఉంటానని చెప్పి పోలీస్ డ్రెస్ వేసుకుని వచ్చాడు. మరొక ఆయన, నేను ఒక పాలిటీషియన్లో ఉంటానని చెప్పి ఒక రాజకీయవేత్త వేసుకునే వస్త్రధారణ ఆయన వేసుకున్నాడు. మరొక ఆయన, నేను అలా ఉంటాను ఇలా ఉంటానని చెప్పి చాలామంది రకరకాలుగా ఆ ఫ్యాషన్ షోలో పాల్గొనడానికి సిద్ధపడి వచ్చారు. అయితే ఒక యవనస్తునికి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. అదేనంటే, సాతానులాగా నేను వెళ్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేశాడు. వెంటనే ఒక బ్లాక్ డ్రెస్ ఒకటి కొనుక్కున్నాడు, మొత్తం వేసేసుకున్నాడు, పెద్ద పెద్ద గోళ్ళు పెట్టుకున్నాడు, పళ్ళు కొంచెం పెద్ద సెట్ చేయించుకున్నాడు, రెండు కొమ్ములు పెట్టుకున్నాడు. నిజంగా చూస్తే సాతాను ఇలాగే ఉంటాడేమో అన్నట్టుగా తయారయ్యాడు. అతని అభిరుచి అలాంటిది. సో సాయంకాలం షో స్టార్ట్ అయింది. అవ్వగానే అందరూ కూడా ఆ స్టేజ్ మీదకి వచ్చి ఒక్కొక్కళ్ళు కూడా నడుస్తున్నారు, క్యాట్ వాక్ చేస్తూ ఉన్నారు. ఆ షోలో పాల్గొంటున్న సమయంలో అకస్మాత్తుగా తెలియని పరిస్థితుల్లో అందరూ ఊహించిన రీతిలో వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందరూ కూడా వర్షం నుండి తమను తాము తప్పించుకోవాలని చెప్పి అటు ఇటు పరిగెడుతూ ఉన్నారు. అలా పరిగెడుతూ ఉండగా కొంతమంది ఆ చుట్టుపక్కల ఇళ్లలో కాట్లకు వెళ్ళిపోతుంటే, సో ఆ గ్రౌండ్ ఎక్కడైతే ఈ షో జరుగుతుందో దానికి గ్రౌండ్కి ఎదురుగానే ఒక చర్చ్ ఒకటి ఉంది. ఇట్లనే ఇంత పెద్దది కాకపోయినా చిన్న చర్చ్ ఒకటి ఉంది. దానిలో ఆ రోజున ఏదో మీటింగ్ జరుగుతూ ఉంది. సో మీటింగ్ జరుగుతూ ఉంటే అందరూ కూడా అటు ఇటు వెళ్ళిపోతుంటే, ఈ సాతాను వేషం వేసిన యవనస్తుడు ఎటుపడిగెత్తాలో తెలియక ఒకసారి అందులోకి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అనుకుని వెంటనే ఆ వర్షంలోంచి పరిగెత్తుకుని వచ్చి డోర్ దగ్గర ఇలా నిలబడ్డాడు. నిలబడగానే ఆ రోజు పాస్టర్ గారు సాతాను గురించి చెబుతున్నారట వాక్యం. సాతాన్ అంటే ఎలా ఉంటాడు, సాతాన్ గడితో జాగ్రత్త, మీరందరూ జాగ్రత్త ఉండాలి అని ఈయన బల్లగుద్ది సాతాన్ గురించి చెప్తుండేసరికి, దూరంగా చూసేసరికి గుమ్మంలో సాతాన్ గారు నిలబడ్డాడు. వెంటనే, నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళొస్తాను సంగమా, మీరు ప్రార్థన చేస్తూ ఉండండి అని చెప్పి పాస్టర్ గారి స్నేహితు దిగి వెళ్ళిపోయాడు. సో ఈయన ఎందుకు దిగి వెళ్ళిపోయాడు అని చెప్పి ఈయన యొక్క పరిస్థితులన్నీ గమనిస్తున్న సంఘ పెద్దలు ఒకసారి ఇలా చూసేసరికి సాతాన్ గారు ఒక అడుగేసి లోపలికి వస్తానన్నాడు. మేము చెప్తానే ఉంటామండి మా పాస్టర్ గారికి, ఎందుకు బాబు ఆయన్ని టచ్ చేస్తావు సాతాన్ గారిని, అనవసరంగా ప్రసంగం మొదలెట్టిన దగ్గర నుంచి సాతాను సాతాన్ అంటాడు. వచ్చేసాడు ఇప్పుడు, నువ్వేమో వెళ్ళిపోయావు, ఆ నెక్స్ట్ టార్గెట్ ఎవరు, మేమే. సంఘ పెద్దలు కొట్టుకుంటాడు ఇప్పుడు అని చెప్పి సంఘ పెద్దలు కూడా ఆ కిటికీల్లోంచి ఆ గుమ్మల్లోంచి వాళ్ళు వెళ్ళిపోయారు. సో యూత్ చూసుకున్నారు. చూడగానే మా పాస్టర్ గారు మౌనంగా ఉండరండి, అనవసరంగా కెలుగుతాడు ఇప్పుడు వచ్చేసాడు సాతాను, ఎందుకంటే రెచ్చగొట్టడం ఇలాంటి పనులు అని చెప్పి యూత్ అందరూ కూడా కిటికీల్లోంచి వాళ్ళు వెళ్ళిపోయారు, గుమ్మ డోర్స్లోంచి వెళ్ళిపోయారు. స్త్రీలింగ చెప్పక్కర్లేదు, హ్యాండ్ బ్యాగులు పట్టుకుని వాళ్ళు పరిగెట్టేశారు బయటికి. సో ఇలా చర్చ్ అంతా కూడా ఖాళీ అయిపోయింది. ఎవరు వచ్చినందుకు, సాతాను గారి వేషం వేసుకుని యవనస్తులు వచ్చిన. ఆయనకేం అర్థం కావట్లేదు, నేను ఎంటర్ అవుతుంటే వీళ్ళందరూ వెళ్ళిపోతారు, మరి వెళ్ళిపోరా, మరి నువ్వేమన్నా సామాన్యమైన వేషం వేసావా. సో లోపలికి వచ్చేసరికి అందరూ వెళ్ళిపోయారు, కానీ ఒక ఆమె మాత్రం ఉండిపోయింది. ఆమె వెళ్ళలేక కాదు, అందరికన్నా స్పీడ్గా పరిగెట్టేళ్ళని ఉంది ఆమెకి, కానీ ఆమె పరిగెత్తలేదు, కాళ్ళు సహకరించట్లేదు. అందరూ బట్ట కుర్చీలో కూర్చుని ఉండిపోయింది. ఇలా వెనక్కి తిరిగేసరికి దగ్గరికి వస్తున్నాడు. ఈయన అనుకుంటున్నాడు లోపల ఏదైనా ప్రాబ్లం ఉందేమో, అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు, మనం ఈమెకి హెల్ప్ చేద్దాం, ఈమెకి సహాయం చేద్దామని చెప్పి ఆమె వైపు మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాడు, సహాయం చేసి బయట దింపుదామని. ఆమెకేమో గుండె 150 సార్లు కొట్టేసుకుంటాం చాలా ఫాస్ట్గా. ఫాస్ట్ గారు వెళ్ళిపోయారు, సంఘ పెద్దలు వెళ్ళిపోయారు, పిల్లలు యవనస్తులు స్త్రీలు అందరూ వెళ్ళిపోయారు. నేను దొరికేశాను ఈ రోజున, ఎవరో ఆ సాతాన్ని రెచ్చగొట్టారు, ఆఖరి నేను ఈ రోజున ఏమైపోతున్నాను, బలే పోతున్నారని ఆమె చాలా టెన్షన్ పడుతూ గడగడగడగడ వణుకుపోతూ ఉంటే, ఈ వ్యక్తి దగ్గరికి వచ్చి, అమ్మా నీకు సహాయం చేస్తాను అన్నట్టుగా, అమ్మా అనగానే, బాబు నా దగ్గర రాకయ్యా,
నేను ఎప్పుడు రాను, ఇప్పుడే వచ్చాను, ఏదో మా పక్కింటి వాళ్ళు ఎవరో చెప్తే వచ్చాను. అసలు మనకే దీనికి సంబంధమే లేదు. అసలు యేసు ప్రభుకి మనకు అసలు సంబంధం లేదు. ప్రతిరోజు నేను నిన్ను ఆరాధిస్తాను, నేను నిన్నే తలుచుకుంటాను. ఏదో ఈరోజు అలా దురదృష్టశాత్తు ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు, కానీ నేను మాత్రం నీ కూతురునే బాబు, నన్ను ఏం చేయకందంటే అబ్బా ఎంత ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చేస్తుందండి. ఆమె ఆమె ఆఖరి కాంప్రమైజ్ అయిపోయి నేను నీ కూతురునే అనే అంత స్థాయికి వచ్చేసింది ఆమె. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అలాంటి సాతానుగాడు మన మధ్యకి వస్తే మన ఉద్దేశాలు ఏంటని, మన ఆలోచనలు ఏంటి అని ఆలోచించేయండి పిల్లలు. చాలాసార్లు దేవుని బిడ్డలం అని మన గురించి మనం చెప్పుకుంటున్నాం, కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, సవాలు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనందరూ కూడా క్విట్ అయిపోతున్నాం. దేవుని మీద విశ్వాసం ఉంటల్లా, ఆయన మీద నమ్మకం ఉంటల్లా పరిగెత్తేస్తూ ఉన్నాం. ఆఖరికి ఇలాంటి పరిస్థితులు కొన్నిసార్లు మన ఆధ్యాత్మిక జీవితంలో జరుగుతూ ఉంటాయి. అయితే ప్రభువుని గట్టిగా మనం పట్టుకోవాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. షోలమీత్ అంటుంది, నా ప్రియుడు నాకు ఎదురుపడినప్పుడు నేను ఆయన గట్టిగా పట్టుకుంటుని. వదలక గట్టిగా పట్టుకుని ఒక్కసారి ప్రభువును పట్టుకున్న తర్వాత నీ జీవితంలో జీవితకాలం అంతా ప్రభువుని ఆరాధిస్తూ ప్రభువుని సేవిస్తూ నువ్వు ముందుకు సాగిపోలేని లేఖనాలు సెలవిస్తూ